Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాష్ట్రం తగలబడిపోతుందా? ఇవేం మాటలు విష్ణు? ఉందా? రాజకీయాలు వెనక్కి వెళ్ళిపోయి చాలా కాలమే అయింది. గడిచిన కొన్నేళ్లుగా దూకుడు రాజకీయాలు రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకు పడి సంచలన రాజకీయం మొదలైంది. మంచి కంటే కూడా మంట పుట్టే మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, తమ మాటల ప్రభావం ప్రజల మీద ఎంత పడుతుందనే విషయాన్ని గాలికి వదిలేసి తమ రాజకీయ ప్రయోజనమే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించే ధోరణి అంతకంతకు పెరుగుతోంది. తెలంగాణలో పోలిస్తే ఏపీలో ఈ తీరు మరింత పెరుగుతోంది. బలమైన ప్రభుత్వం అధికారంలో ఉన్నవేళ తమ బలాన్ని ప్రదర్శించడం కోసం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న తీరు పెరుగుతోంది. దీనికి నిదర్శనంగా తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. సంచలనమే తమకు అవసరం తప్పించి మరింకేమీ ముఖ్యం కాదన్నట్లుగా వారి తీరు ఉంది. రామతీర్థం కొండ మీదకు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని అనుమతించిన పోలీసులు తమను అడ్డుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని డ్యూటీ చేయాలన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన, పోలీసులకు జీతాలు ఇస్తోంది వైఎస్ఆర్సీపీ ఆఫీసా లేదంటే రాష్ట్ర ప్రభుత్వమా అని ప్రశ్నించారు. 60 ఏళ్ల వయస్సున్న సోము వీర్రాజును అరెస్ట్ చేయడం జగన్ సర్కార్ పిరికి చర్య అన్న ఆయన, ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన పైన, పోలీసుల దమనకాండ పైన కేంద్రానికి కంప్లైంట్ చేస్తామన్నారు. బీజేపీ నేతల్ని రామతీర్థంలోకి అనుమతించకపోతే రాష్ట్రం తగలబడిపోతుందని, జరగబోయే పరిణామాలకు సీఎం జగన్ నైతిక బాధ్యత వహించాలన్నారు. ఈ తరహా వ్యాఖ్యలు బాధ్యత కలిగిన ఏ నేత చేయరు. శాంతి భద్రతలకు సవాలు విసిరే ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. రామతీర్థంపై బీజేపీ నేతల్ని అనుమతించని పక్షంలో ఆ ఇష్యూ మీద పోరాడలే కానీ ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్న విషయం విష్ణువర్ధన్ రెడ్డికి తెలియకపోవడం ఏంటి?